morning. Today we have a special program on State of Andhra Pradesh, exclusively on Channel BBC. Stay tuned with Bangar. Okay, okay. I'm going to interview you. I'll just show you. Paurusham. Paurusham. Seema Paurusham. Hidrati garu, Paurusham, Seema Paurusham, Matti Masana, and Pedda Potugalla maatladutunnaru kada. Meeru hachchalu, asalu hachchala tondi vemaina chesara. Hachchalu, baaga dooram nunchi chusina. మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లోనే ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు చెప్పినావు కదా, అది లెటర్ మీద సంతకం కోసం, ఇది బీబీసీ, ఇక్కడని నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, విందియ. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, 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 అరే కొండముచ్చు, అరే కొండముచ్చు, చెట్టుపైన చేస్తావు సంధ్య, రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. ఏంటి పైన కోతికొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పని చాలా తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి, మీరు ఎందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పుడు చిరాగ్గా ఉంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? ఏయ్ నవ్వద్దు, ఆపే, నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్ వి, నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవాల్సిన ఒక బిగ్ బిగ్ యు ఆర్ ఓకే. సంధ్య గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చు అన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే బీబీసీ ఛానల్ ఆడుతున్నాను. నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. లేదు, సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్, ఆ సీడీ ఇచ్చేయ్, ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచు మగ, ఎవరు చెప్పుకుంటే చెప్పు బాబా. ఏంటి సాధించేది, అమ్మాయినా లవ్వా? ఏయ్, దిమాకుండా మాడుతున్నావా? ఏయ్, అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకుని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషనే వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు చేసి బీబీసీకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గిబ్బు పనికి మన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వహల్ లాంటి చేసే పని మనం కాదు. బాగా మాట్లాడాడరా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు, కొడతనే కాదు మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. నీ పేరేంది? బంగారం. బంగారం. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నాడు, ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయే వద్దన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు, వద్దు. బండితీరా, కొట్టడం పూర్తి అయితే. ఏంది? నువ్వు కొట్టడం పూర్తి అయితే. ఇప్పుడు అయ్యింది పద. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా. కొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్? రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకనేనా నీ చేతి రాంగ్ స్టెప్లు ఇచ్చాడు? రాంగ్ స్టెప్లు ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్లు వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడు తెలుసా? పాపం పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. చాలా ఘాటు ప్రేమ, ముక్కు పుడాలు అదిరిపోతున్నావు. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు,
రక్తం తరాసాడు తెలుసా? ఎవరు మర్డర్ చేసి? మర్డర్ కోడ్నా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా, చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తుత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గిస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి కోతి గీత రాశాడంటే? అది కవిత్వం కాదు, కపిత్వం. పాకి పాకి పరదేశీ. అంత పని జరిగిందిరా, నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛా, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు. ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది కానీ ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో. బాగుంటుందిరా, నాకు అలవాటు లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిల గిల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, ఉరుకు ఉరుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా. అది పట్టు. అంతే, అయిపోయింది. ఎలా ఉంది? అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, మంచి పాట వేసుకో. రంగబతి 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 కల కల రంగబతి కోతి అని. నో వరియా, తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వొచ్చే వారం పది రోజులకి నిల్వుట అద్దాలే మేడలో రమణమ్మ, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిసె పాలు చేసినావో మందల్లో హరి మాయలో మామారా గొప్ప చిన్నవాడ, మామారా గొప్ప చిన్నవాడ. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ, అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను, ఈ లోగా నువ్వు దమ్ము కొడుతున్నా. రే సిగరెట్ మర్చిపో రాయ్. నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా, ఏమన్నా నమ్ముతారే? కరెక్టే, అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఈలేడు అదిలా చూస్తున్నారు, ఎందుకు ఫేస్ లో పెట్టినారు? నాకైతే కొంచెం ఏంది చెప్పడానికి భయపడతావు అన్నా, నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా మాస్టర్ లెక్క.
అన్న మాట్లాడకుండా పొద్దున్న లోకన్నా ఆరోగ్యం పాడైపోతుంది. వాళ్ళకి ఒక్కసారి ఉత్తరం రాయన్నా బయలుదేరన్న టైం అవుతుంది వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరా, అదే పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ మొదటి రోజు కదా టెన్షన్. వస్తాను రా. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.